లేదు. అమరావతి అన్నారు, వైజాగ్ అన్నారు, కర్నూలు అన్నారు, ఎటపినే ఈ రాజధానులన్నీ. కనీసం అమరావతిలో ఒక ఇటుకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఏమి ముఖం పెట్టుకొని మీరు ప్రజల్లోకి పోతారయ్యా? కొంత ఆలోచన చేయండి. బొత్స సత్యనారాయణ గారు మీకే చెప్తున్నా, సిగ్గు మానవం లేకుండా మీరు ఏమి ముఖం పెట్టుకొని ప్రజల్లోకి పోయి మేము ఇది చేసినామని చెప్పుకునే దానికి మీ దగ్గర అంత కలేజా ఉండదని అడుగుతా ఉన్నా నేను. స్వచ్ఛందంగా పోండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకైతే ప్రజల్లోకి పోలేకున్నాడయ్యా? 1000 మంది పోలీసుల వలయంలో తిరుగుతాడు సొంత ఊర్లో కూడా. మీ ప్రభుత్వం మీరు మీరు మాట్లాడితే మేము వినాలంగా మా దరిద్రంగా. నమస్కారం ప్రజలారా, బొత్స సత్యనారాయణ గారు వచ్చినారు మీడియా ముందుకు. సరే, ఈయన ఉత్తరాంధ్రలో ఈ నెల 26 నుంచి సామాజిక సాధికార బస్సు యాత్ర అంట. సరే, ఏం మాట్లాడుతున్నాడో ఇందాం ఒకసారి, ఆ తర్వాత మనం వీడియోలో విశ్లేషణ చేద్దాం. ప్రజలారా, ఈ న్యాయ సామాజిక న్యాయ బస్సు యాత్రలో రాష్ట్రంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, జిల్లాలో జరుగుతున్న సంక్షేమం, సుమారు ఒక్కొక్క నియోజకవర్గానికి ఎప్పుడు కని విని రీతిలో సుమారు 1000 కోట్ల నుంచి 1400 కోట్ల రూపాయల వరకు ఒక సంక్షేమానికే ఆయా నియోజకవర్గంలో ఉన్న లబ్ధిదారులకి ఇచ్చిన సందర్భం. ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు సార్? మీరేమన్నా మీ జోబుల్లోంచి తెచ్చామన్నా ఇచ్చినారా? జగన్మోహన్ రెడ్డి అగ్డగోలుగా సంపాదించిన డబ్బుని ఏమన్నా తెచ్చి ప్రజలకేమన్నా పంచినారా? ప్రజల సొమ్మే కదా మీరు ప్రజలకు పంచినారు. అది సరిపోకుంటే ఇంకేడన్నా అప్పులు తెచ్చి మనం ఇక్కడ ప్రజా సంక్షేమాలు ఇచ్చినాం. ఎవరు కూడా కన్నా బిడ్డలను చదివించుకోలేని పరిస్థితుల్లో ఎవరు లేరు ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతానికి. మీరు ఇచ్చితేనే వాళ్ళు బతుకుతున్నారు అనుకుంటే అది మీ మూర్ఖత్వం. మిమ్మల్ని ఏమన్నా అడిగినారా ప్రజలు మాకు సంక్షేమ పథకాలు ఇయ్యండియా అని? అవులే పథకాలు అన్ని పెట్టి ఎన్నెన్నో కోట్లు ఇచ్చినారంట, ఏం ఎండలోంచి తెచ్చిచ్చారా? దానివల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి, వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది, వాళ్ళ తలసరి ఆదాయం పెరిగింది. ఏడ పెరిగింది తలసరి ఆదాయం, దిక్కు తెలియక సచారం. ఎట్ట బతకాలి రా స్వామి, ఏమి చేయాలా? ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం కూలి పని చేసుకునేదానికి కూడా లేకుండా చేసినాడే. ఈ విధంగా ఇసుక సిమెంట్ రేట్లు, కడ్డీ రేట్లు ఈ విధంగా పెంచినాడని కూలీలు కూడా అవసరాలు పడతారు. ఈరోజు తమరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పెరుగుంటారు బ్రహ్మాండంగా, వాళ్ళు ఎక్కడా పెరగల. తలసరి ఆదాయం ఏడ పెరిగింది నైనా, మీ మంత్రులకు పెరుగుంటుంది, మీ ఎమ్మెల్యేలకు పెరుగుంటుంది, మీ సలహాదారులకు పెరుగుంటుంది, మీ ఎమ్మెల్సీలకు పెరుగుంటుంది, ఎంపీటీసీలకు పెరుగుంటుంది, జెడ్పీటీసీలకు పెరుగుంటుంది, సర్పంచులకు పెరుగుంటుంది. మీకు తలసరి ఆదాయం మీ పార్టీలో ఉండేటువంటి అధికారికంగా ఎవడైతే ఉన్నాడో మీ యొక్క తలసరి ఆదాయం పెరుగుంటుంది. కానీ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా పెరగలేదు అనేది మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. తద్వారా ఆ కార్యక్రమాలు జరిగినాయి. దాంతో పాటు ఏదైతే పూజ బాపూజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం ఉందో. అయినా మీరు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. ఎందుకు ఎంత ముదరు మాటలు మాట్లాడతారా? మన వాడు పెరిగి కట్టలు కట్టింది ఏమి లేదు. ఖాళీ పొల్లి ఊరికేనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం తప్ప మనం చేసింది ఏమున్నదాడా నతి సార్? పరిపాలన ప్రజల ముందుకే రావాలని, గ్రామ స్వరాజ్యం వారి పరిపాలన వాళ్ళే చేసుకోవాలని మరి బాబూజీ కళ్ళు కన్నారు. మరి ఆ విధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని కార్యక్రమాలను కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని ఎక్కడ మధ్యవర్తులు దళారులు లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా. దళారులు అంటే మంత్రులే దళారులుగా పనిచేస్తా ఉంటే ఇంకా దళారులు ఎందుకు సార్? మీకు ఎవరైతే మీ మంత్రులు ఉన్నారో మీ మంత్రులే మాకింత కమిషన్ ఏంటి? మీరు అపని చేసుకోండి, మీకు ఏ ఇబ్బందులు రాకుండా మేము చూసుకుంటామని మంత్రులే దళారి వ్యవస్థగా మారి పనిచేస్తున్నారు. మీకు సిగ్గు మానవం లజ్జ సీము నెత్తురు లేకుండా ఇది వాస్తవమా కాదా? మంత్రులు ఎవరైనా ఉన్నారు కదా, మీరు గతంలో ఎంత బతుకు బతికినారు? ఈరోజు ఎన్ని 1000 కోట్ల రూపాయలు అవినీతి చేసి అక్రమంగా వెనకేసుకున్నారు? మీరు చేశారా మీరు చేయలేదనేది పక్కన మీరు అది పక్కన పెట్టండి. దళారీ వ్యవస్థగా మారింది ఎవరు? మంత్రులు మారినారు, ఎమ్మెల్యేలు మారినారు, ప్రతి ఒక్కరు కూడా దళారీ వ్యవస్థగా మారి మీరు ఆ పని చేసుకోండి. మీకు 5 లక్షలు వచ్చిందంటే నాకు ఒక అర్థం ఏంటి అని చెప్పే స్థాయికి దిగసారి మీరే దళారులుగా పనిచేస్తున్నారు. అది ఒకసారి గుర్తు చేసుకో నత్తి పకోడి గారు. పంపించేసిన విధానం కూడా ఇవాళ భారతదేశంలో అది ఒక ఆంధ్ర రాష్ట్రం అని చెప్పడానికి అందరం గర్వపడుతున్నాం. ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజలందరికీ చెప్పి పేదలకి విషయాన్ని తెలియజెప్పడానికి మరొకసారి చెప్పడానికి కూడా ఇది ఈ బస్ యాత్రలో ఒక భాగంగా ఈ సందర్భంగా దీని ద్వారా మనం చేస్తున్నాం. సరే, గతంలో మనం గడప గడపకు
మన పార్టీ ఏదో ఏదో గడప గడపకు మన ప్రభుత్వం ఏదో ఒక అవలే పథకం ఒకటి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికి ఏ ఊరికి పోయినా కూడా అందరూ పూలతోనో లేకంటే ఒక రకంగానో స్వాగతం పలుకుతారు. మనం ఏ ఊరికి పోయినా కూడా మనకు మెట్లతో దండలేసి స్వాగతం పలికినారు గతంలో. సరే ఇప్పుడు మనం బస్సులో పోతున్నాం కాబట్టి బస్సుల్లో మీరు దిగి కన్నా మాట్లాడినారంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఏదైనా లంగా పని మేము చేసినాము, మేము ఈ అభివృద్ధి చేసినాము, మేము 1000 ఉద్యోగాలు ఇచ్చినాము, నిరుద్యోగ అభివృద్ధి గతంలో ఈ విధంగా ఉన్నింది, ఈరోజు ఈ విధంగా ఉన్నది, పోలవరం కట్టినాము, అమరావతి కట్టినాము, మీరు చేసిన లంగా పని ఏదైనా ఉంటే ప్రజలకు దొమ్మ ధైర్యంగా నిలబడుకొని చెప్పే ధైర్యం మీ దగ్గర ఉన్నదా? లేదు. అమరావతి అన్నారు, వైజాగ్ అన్నారు, కర్నూలు అన్నారు, ఎటపోయినా ఈ రాజధానులన్నీ కనీసం అమరావతిలో ఒక ఇటుక పెట్టాడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత? ఏమి ముఖం పెట్టుకొని మీరు ప్రజల్లోకి పోతారయ్యా? కొంత ఆలోచన చేయండి. బొత్స సత్యనారాయణ గారు మీకే చెప్తున్నా, సిగ్గు మానవం లేకుండా మీరు ఏమి ముఖం పెట్టుకొని ప్రజల్లోకి పోయి మేము ఈ చేసినామని చెప్పుకునేదానికి మీ దగ్గర అంత కలేజా ఉండదా అని అడుగుతా ఉన్నా నేను. స్వచ్ఛందంగా పోండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకైతే ప్రజల్లోకి పోలేకున్నాడయ్యా? 1000 మంది పోలీసుల వలయంలో తిరుగుతాడు సొంత ఊర్లో కూడా. మీ ప్రభుత్వం, మీరు మీరు మాట్లాడితే మేము వినాలంగా, మా దరిద్రంగా. ఇకనైనా సరే రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళు చేసినటువంటి అవినీతి, అక్రమంగా ఏ విధంగా సంపాదించినారు, రాష్ట్రానికి రాజధాని లేకుండా దిక్కు దివానం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నాడు అనేది ఒకసారి ఆలోచన చేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గద్దె దించి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నమస్కారం.